హాయ్ వ్యూవర్స్, ఇది నేను మా ఫ్రెండ్స్ కూడా చెప్పున్నా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా, నా కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉంటా, అలాగే ఇప్పుడు నేను మీకు కూడా చెప్తూ ఉన్నా. కొత్త వారితో పరిచయం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. వాళ్ళతో లంచ్ చేయటాలు, డిన్నర్లు చేయటాలు, వాళ్ళతో ఆటలాడతాలు, అండ్ వాళ్ళు ఏదనిస్తే తాగటాలు, తినటాలు దయచేసి వద్దు. విజయవాడలో గతంలో మన కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ గురించి మాట్లాడుకున్నాం. టీడీపీ ఉన్నప్పుడు టీడీపీ వెనకాల ఉంది కాబట్టి ఇది ఈ రకం చేశారని చెప్పేసి, ఈరోజు పార్టీలు ఏవైనా కావచ్చు కదా, వాళ్ళ యొక్క నాయకులు ఈ రకం చేయరు. వాళ్ళ పేరు చెప్పుకొని పనికి మళ్ళీ వెధవలో పనికి మళ్ళీ ముండలు చేస్తూ ఉంటుంది. సారీ, వేరే విధంగా అనుకోవద్దు, ఎందుకంటే అంత నీచగా తెగబడుతున్నారు కాబట్టి కొందరు. తాజాగా విజయవాడలో పటమట్టి ఏరియాలో ఒక ఆంటీ ఒక దుస్తుల దుకాణం నిర్వహిస్తూ ఉంది. అధికార పార్టీకి ఆమె క్లోజ్ రిలేషన్సే ఉన్నాయట. ఈవేళ గతంలో కూడా ఒక స్పా సెంటర్ వాడితో సమయంలో ఇక్కడే అమ్మాయిలను పంపే విషయంలో వచ్చేసి ఏదో గొడవ అయితే పోలీస్ స్టేషన్ దాకా వెళ్తే మొత్తానికి అది క్లోజ్ చేసుకున్నారు. అధికార పార్టీ అండదండలు ఉన్నాయి కాబట్టి పోలీసు కూడా ఇంకేం చేస్తారు. బట్ ఇప్పుడు మాత్రం అలా కాదు, ఏకంగా పెద్ద అధికారుల దాకా వెళ్ళింది. సో కమిషనర్ ఎవరైతున్నారో కాంతిరాణ టాటా విచారణకు ఆదేశించారు. ఏంటి విషయం? విజయవాడ పటమట ఏరియాలో ఒక ఆంటీ దుస్తుల దుకాణం నిర్వహిస్తూ ఉండేది. అక్కడికి ఎవరైతే కాలేజీ అమ్మాయిలు వస్తూ ఉంటారు కదా, అండ్ కొంతమంది పెళ్లి కాని వాళ్ళు కావచ్చు, పెళ్ళినటువంటి వాళ్ళు కావచ్చు, కొంచెం చూస్తానికి అందంగా లైక్ ఆవేలు ఉంటుంటే వాళ్ళు కనుక వస్తే వాళ్ళతో చాలా ప్రేమగా మాటలు కలిపిద్దాట. ఆ వేలో వాళ్ళకు వచ్చేసి కూల్ డ్రింక్లని లేదన్నప్పుడు తినేవని ఏవోటని సంతలు ఫోన్ నెంబర్లు తీసుకుని ఇలా ఎంతకంటే అవతల వాళ్ళు ఆహా ఏంటి ఎంత మంచిది అన్న ఫీలింగ్ వచ్చేది వాళ్ళకి. ఆ తర్వాత సరదాగా కలుద్దాం చెప్పి ఇలవటాలు ఆటలని అదని ఇదని ఈ మూమెంట్లో కొంతమందికి మందు ఆల్రెడీ అలవాటు కనుక ఉన్నట్టు వాళ్ళకి మందు పోయటం, అలవాటు కనుక లేనట్టు వాళ్ళు కూల్ డ్రింక్లో మందు పోసి ఇవ్వటం, ఇలా చేసి అమ్మాయిలకి విషయంలో వారు బట్టలు మార్చుకునే ఫోటోలు కానీ ఈ తాగిన మత్తులో వారిని ఏదో విధంగా ట్రాప్ చేసి నగ్నంగా మార్చడం కానీ అండ్ లేదా సెమీ న్యూడ్గా మారటం కానీ ఇలా ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు మొత్తం తీసేదట. ఇలా తీసి దగ్గర పెట్టుకొని నెమ్మదిగా డబ్బు ఉన్నటువంటి బ్యాచ్ కావచ్చు, లేదన్నప్పుడు పొలిటీషియన్స్ కావచ్చు, లేదంటే బడబడ బాబులు కావచ్చు విటులు, ఇక వాళ్ళకి ఫస్ట్ ఈ ఫోటోలు వీడియోలు పంపించేసి ఎవరికి వాళ్ళు సెలెక్ట్ చేసుకోమని చెప్పేదట. సెలెక్ట్ చేసుకుని పలానా వాళ్ళని ఆ పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాక ఏమి అప్రోచ్, ఏ రకంగా ఇలా మంచి డీల్ ఉంది, ఎంత కష్టపడితే డబ్బులు వస్తాయి, సో హ్యాపీగా వెళ్ళి అద్దెని ఇదని చెప్పేసి ఏది ఫస్ట్ ప్రేమగా ఎఫెక్షన్ వేట్లో ఆవేలో చెప్పేదట. వాళ్ళు ఓకే అంటే ఫైన్, ఈ ఫోటోలు వీడియోలు ఏం బయట పెట్టేది కదట. వాళ్ళు ఓకే అనలేదో ఇక ఇవన్నీ చూపించి బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టిద్దట. ఈ వేళలో ఇక్కడ ఇద్దరు బాధితులు, పలానా వాడికి ఆల్రెడీ ఫోటోలు ఇవన్నీ పంపింది, ఓకే అన్న డీల్ సెట్ అయింది, ఇక వీళ్ళు అక్కడికి వెళ్ళాలి లేదంటే బ్లాక్మెయిల్ చేస్తుంది బయట పెడతా అద్దెని ఇదని. సో ఇక వీళ్ళు ఒప్పుకున్నారు. కానీ వీళ్ళు వెళ్ళటం లేదు, ఏంటి ఇంకా రాలేదు, ఏంటి ఇంకా రాలేదని చెప్పేసి అవతల గోల పెడుతూ ఉంటే ఈమె వచ్చేసిన ప్రెజర్ పెడతా ఉంది, ఏంటి ఇంకా వెళ్ళలేదు మొత్తం బయట పెట్టిన అద్దెని ఇదని. ఇక దాంతో ఈ అమ్మాయి అండ్ ఇంకో బాధితులు కూడా కలిసి వెళ్ళి ఏకంగా పోలీసు ఆఫీషియల్స్కి చెప్పడం జరిగింది. ఇక దాంతో మొత్తం బయటపడింది. సో నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పనికి మాలిన విధంగా పనికి మాలిన వాళ్ళతో దయచేసి ఉండవద్దు, చాలా చాలా ప్రమాదకరం.